నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందజేసింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఒకే దేశం ఒకే ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 18,629 పేజీల రిపోర్టును అందజేసింది కమిటీ. ఏకకాలంలో ఓటు వేయడం దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఒకేసారి ఓటు వేయడం అభివృద్ధిని, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది, ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. మరోవైపు పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని భావించింది కోవింద్ కమిటీ. జమిలి ఎన్నికల నిర్వహణపై కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ముందుగా లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది రామ్నాథ్ కోవింద్ ప్యానల్. ఒకవేళ హంగ్ ఏర్పడితే అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో 5 ఏళ్లకు చెందిన తాజా ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుంది. తొలిసారి జరిగే జమిలి ఎన్నికలకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని రిపోర్టులో తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇక జమిలి ఎన్నికల నిర్వహణకు ముందస్తు ప్లానింగ్ ఉండాలని, ఎన్నికలకు అవసరమైన ఎక్విప్మెంట్స్, సిబ్బంది, భద్రతా బలగాలను మోహరించాల్సి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటర్ ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్ ప్యానల్ రిపోర్టులో చెప్పింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా భారతీయుల ఆశలు నిజమవుతాయని, జమిలీతో పరిపాలన వ్యవస్థ వృద్ధి చెందుతుందని రిపోర్టులు తెలిపారు. ఇక ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగంలోని చివరి 5 ఆర్టికల్స్ ను సవరించాలని సిఫార్సు చేసింది. 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ జాబితా ఉండాలని చెప్పింది. గత సెప్టెంబర్లో ఏర్పాటైన కమిటీ దాదాపు 190 రోజుల పాటు జమిలి ఎన్నికల సాధ్య అసాధ్యాలపై అధ్యయనం చేసింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం నివేదికను రూపొందించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.